సార్ పులివెందుల మనం చెప్పుకు ఉంటాం జగన్ గారి అడ్డా నుంచి అలా మనం చెప్తూ ఉంటారు. అయితే అక్కడి నుండి జగన్ గారిని తరిమేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు, అంటే దాన్ని ఒక ఎస్సీ నియోజకవర్గం కింద మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? మరి జగన్ గారిని పులివెందుల నుంచి పంపిస్తే ఆయన ఎక్కడికి వెళ్తారంటారు సార్? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? యా, మళ్ళీ మనం చెప్పింది చెప్పుకోవాలి. అదేంటంటే జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, సో జగన్ని పొలిటికల్గా చంపేయాలి అనేది తెలుగుదేశం పాలసీ. ఇది తెలుగుదేశం పాలసీనే కాదు, దేశంలో ప్రతి రాజకీయ పార్టీ అనుసరించే పాలసీ. బీజేపీ దీన్ని బ్రహ్మాండంగా అనుసరిస్తుంది. ఆంధ్ర విషయానికి వస్తే జగన్ కూడా గతంలో తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాడు. తెలుగుదేశాన్ని మ్యాక్సిమం దెబ్బతీయాలని, తెలుగుదేశానికి ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ని బ్రేక్ చేయడానికి కూడా జగన్ ట్రై చేశాడు. సో అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ కూడా ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్లో ఉండే మెజార్టీని తన వైపు లాక్కున్నాడు, తెలుగుదేశంలో లాక్కున్నాడు, ఆ ప్రతిపక్షాలన్నింటినీ ఇబ్బందులు పెట్టాడు, ఫైనల్గా ఆయనే ఓడిపోయాడు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ని పొలిటికల్గా కిల్ చేసేదానికి రేవంత్ రెడ్డి కూడా ట్రై చేస్తున్నాడు, బీజేపీ కూడా ట్రై చేస్తుంది. ప్రతి పొలిటికల్ పార్టీ దేశంలో మామూలుగా డెమోక్రసీలో ఉండాల్సిన బేసిక్ ఇది ఏంటంటే ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రజల పాయింట్ ఆఫ్ నుంచి చూసుకున్నప్పుడు, ప్రజల పాయింట్ ఆఫ్ నుంచి చూసినప్పుడు ప్రజల తరపున అధికార పార్టీని లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల సమస్యల చుట్టూ ప్రభుత్వాన్ని పనిచేసే విధంగా చేయడానికి ప్రతిపక్షం అనేది బలంగా ఉండాలి, సివిల్ సొసైటీ కూడా బలంగా ఉండాలి. ఈ రెండింటిని దెబ్బతీయడానికి ప్రతి పొలిటికల్ పార్టీ, అధికారంలో ఉన్న ప్రతి పొలిటికల్ పార్టీ ట్రై చేస్తుంది. ఇటు ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి దెబ్బ కొట్టేయాలి, ఇటు సివిల్ సొసైటీని కూడా దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మనకి బీజేపీ నినాదం ఏంటి? కాంగ్రెస్ ముక్త భారత్. ఎందుకని కాంగ్రెస్ ముక్త ఆ నినాదమే చెత్త నినాదం డెమోక్రసీ పరంగా. ఎందుకని కాంగ్రెస్ లేకుండా నువ్వు పరిపాలించాలనుకుంటున్నావు? కాంగ్రెస్ని బతికించి ఎందుకు పరిపాలన చేయకూడదు అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ఉండకపోతే నేను చెప్పినట్టు నేను అనుకున్నట్టు అన్ని పనులు చేయగలుగుతాను అనేది ఉన్నది. ఇది డెమోక్రసీకి గొడ్డలు పెట్టు. నిజానికి ఒక చైనా లాంటి సింగిల్ పార్టీ ఉంటుంది చైనాలో, అలాంటి వాళ్ళకి అది సాధ్యం. అక్కడ అభివృద్ధి బాగుండొచ్చు కానీ ఫ్రీడమ్ లేదు అక్కడ. సో ఫ్రీడమ్ ఉండదు మనుషులకి. సో చిన్న విమర్శ చేసినా వాళ్ళని జైళ్ళలో పెట్టేస్తారు. కవిత్వం రాసిన దానికి చాలామందిని జైళ్ళలో పెట్టేశారు. మిస్టీ పోయిట్స్ అని అక్కడ ఉంటారు. 80s 90s వాళ్ళందరినీ గోర్లు కోసేసారు, గోర్లు కట్ చేసేసారు. 7x7 సెల్లో అంటే పడుకునేదానికి కూడా సరిపోని సెల్స్లో వాళ్ళని పెట్టారు. చాలామంది దేశాలను వదిలి పారిపోయారు. అటువంటి ఒక నియంతృత్వం అక్కడ ఉంటుంది. మంది అది కాదు, మనకి ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలో. కానీ ఆ రాజ్యాంగం ఇచ్చిన రైట్స్ని బ్రేక్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే సివిల్ సొసైటీని దెబ్బ కొట్టాలి. అందుకని జర్నలిస్టుల మీద, పోయిట్స్ మీద, సివిల్ సొసైటీ కార్యకర్తల మీద, సివిల్ లిబర్టీ నాయకుల మీద, వీళ్ళందరి మీద నియంతృత్వం అనేది బీజేపీ ప్రభుత్వం నేషనల్ వైడ్గా చేస్తుంది. అదే ఇప్పుడు తెలుగుదేశంలో కూడా అదే. తెలుగుదేశంలో ఆల్రెడీ వైసీపీని సపోర్ట్ చేస్తున్న జర్నలిస్టు లిస్టులు ఒకటి ప్రచారం అవుతుంది. నిన్న మొన్న అన్నాడు, మీరు లక్కీ అండి, మీరు తప్పించుకున్నారు, మీరు బ్యాలెన్స్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీ పేరు రాలేదు, చాలామంది పేర్లు వచ్చాయని. అంటే బెదిరింపులు అనమాట, అంటే మీ అంతు చూస్తామని. అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే నువ్వు వైసీపీ ముద్రేస్తాం నీకు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వాన్ని విమర్శిస్తే వైసీపీ అంతే. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీని విమర్శించే వాళ్ళందరినీ తెలుగుదేశం ముద్ర వేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు. సో ప్రతి పొలిటికల్ పార్టీ కూడా, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే బెదిరిస్తున్నాడుగా, మమ్మల్ని విమర్శిస్తే మేము అంతా చూస్తానని జర్నలిస్టులను బెదిరిస్తున్నారు. సో ఇదేంటంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి జర్నలిస్టులు కావాలి, వీళ్ళకి సపోర్ట్ కావాలి, పౌర సమాజం కావాలి, అన్నీ కావాలి. వీళ్ళే అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ ఉండకూడదు. సో ఈ యాంగిల్లో ఇప్పుడు అక్కడ పొలిటికల్గా జగన్ని ఎలా చంపాలి అనేది తెలుగుదేశానికి ప్రధాన అజెండా. సో ఈ అజెండాలో భాగంగా అతన్ని జైల్లో పెట్టడం, అతని కేసులు బయటకు తీయడం, అతని లెజిటిమసీ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం, ఇవన్నీ ఒకవైపు చూస్తుంటే అసలు నియోజకవర్గం లేకుండా ఉంటాయి. ఎందుకంటే జగన్కి పులివెందల అనేది కంచుకోట. ఎప్పటి నుంచో వాళ్ళ తాతల కాలం నుంచి పులివెందల జగన్ ఫ్యామిలీకి. సో జగన్ కూడా కుప్పంలో చంద్రబాబును దెబ్బ కొట్టాలని సీరియస్గా ట్రై చేశాడు.
ఇదే పని ఇప్పుడు చంద్రబాబు, ఎందుకంటే వాళ్ళది డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ, అంటే కేంద్రంలోనూ చంద్రబాబు ప్రభుత్వమే ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వమే ఉంది. కాబట్టి ఇప్పుడు రీఆర్గనైజేషన్ అంటారు, రీఆర్గనైజింగ్ ద కాన్స్టిట్యుయెన్సీస్, అంటే నియోజకవర్గాల పునర్విభజన ఇది జరుగుతుంది. దీనికి ఒక కమిషన్ వేశారు, ఈ కమిషన్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే 2029కి మహిళలకి 33% రిజర్వేషన్ అమలు కావాలి, కాబట్టి దానికి సంబంధించి ఎక్కడెక్కడ మహిళలకి ఇవ్వాలి. మహిళల్లో కూడా మళ్ళీ ఎస్సీ మహిళకి ఉంటుంది, జనరల్ మహిళ ఉంటుంది. సో ఎస్సీలకి ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు ఉంది. ఇప్పుడు ఎస్సీలకు ఉన్న చోట కూడా ఎస్సీ మహిళ, ఎస్టీలకు ఉన్న చోట ఎస్టీ మహిళ, జనరల్ మహిళ 33% ఇది ఇప్పుడు పెట్టబోతున్నారు. సో దీనిలో చంద్రబాబు ప్లాన్ ఏంటంటే పులివెందుల్ని ఎస్సీ కానీ ఎస్సీ మహిళ కానీ లేదా జనరల్ మహిళ ఈ మూడు కేటగిరీలో ఒక దాంట్లోకి తూగగలిగితే జగన్కి అక్కడ నియోజకవర్గం లేకుండా పోతుంది. ఇది కూడా జగన్ని పొలిటికల్గా చంపడానికి ఉండే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ఇది వేస్తున్నాడని తెలుగుదేశం పత్రికలే రాశాయంటే అది నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు రాస్తున్నారంటే అర్థం ప్రిపేర్ చేస్తారు గ్రౌండ్ ఇదంతా. సో అది ఇప్పుడు చంద్రబాబు ప్లాను. ఇది జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే డీలిమిటేషన్ ఇవన్నీ చేయబోతున్నారు. సో దీనికి కమిషన్ ఉంది, పైగా ఎలక్షన్ కమిషన్ చంద్రబాబుకు అనుకూలంగా ఉంది. సో ఎలక్షన్ కమిషను ఈ కమిషన్ అనుకుంటే చేసే, దీని మీద ఇంకేమీ కోర్టుకి అప్పీల్ వెళ్ళినా కూడా ఏం పనులు కావు. సో ఇది చంద్రబాబు ప్లాను, అంటే జగన్ని 100 రకాలుగా దెబ్బతీయాలి, ఒక రకంగా కాదు. ఎందుకంటే ఆక్టోపస్ లాగా జగన్ బలాలు అనేక చోట్ల ఉంటాయి, వాటన్నిటిని నరుక్కుంటా రావాలి. అది చంద్రబాబుకు ఉండే లక్ష్యం. ఇది అందరూ చేసే పని అని నేను మళ్ళీ చెప్తున్నా, బట్ చంద్రబాబు ఎఫిషియెంట్గా చేయగలడు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ సిస్టమ్ అనే అవసరం. ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ కావచ్చు, మిగతా వింగ్స్ కావచ్చు, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అట్లాగే దేశంలో డబ్బున్న కార్పొరేట్స్ అంబానీ అదానీ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా బీజేపీకి బలంగా ఉంటుంది. సో ఇక హిందుత్వ అనే కాన్సెప్ట్ కూడా బలంగా, సామాన్య హిందువుల్లో కూడా యాంటీ ముస్లిం యాంటీ క్రిస్టియన్ టెండెన్సీస్ని బీజేపీ చొప్పించగలిగింది భావజాలం ద్వారా. సో అలాగా ప్రతి పొలిటికల్ పార్టీకి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. చంద్రబాబుకి కూడా ఇప్పటి నుంచో ఆయన లాంగ్ టర్మ్ విజనరీ ఈ విషయంలో, తన సపోర్ట్ సిస్టమ్ని బిల్డప్ చేయడంలో చంద్రబాబు ఒక లాంగ్ టర్మ్ విజనరీ. ఆయనకి లక్కీగా కమ్మ సామాజిక వర్గం అనేది నేచురల్గా ఆయన్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ఆంటర్ప్రెన్యూరల్ వర్గం, అది అంటే బిజినెస్ కమ్యూనిటీ. అట్లాగే వాళ్ళ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మన కోస్తా సర్వార్థన్ కాటన్ కావచ్చు, కార్నవాలిస్, వీళ్ళిద్దరూ తీసుకొచ్చిన వాటి వల్ల 19th సెంచరీలో కమ్మ ఈ ఫ్యామిలీస్, కమ్మ అగ్రికల్చరిస్టులు వాళ్ళు మెల్లగా ఇండస్ట్రియలిస్టులుగా, ఎడ్యుకేటర్స్గా, సినిమా ప్రొడ్యూసర్లుగా, డైరెక్టర్లుగా, హీరోలుగా ఇవన్నీ తయారయ్యారు. ఆ వర్గం అంతా చంద్రబాబుకు ఉంది. అట్లాగే మీడియా, ఆ వర్గం చేతిలోనే మేజర్ మీడియా కూడా ఉంది. కమ్మ వర్గం ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇవన్నీ TV5 కావచ్చు ఇవన్నీ. సో ఆ మీడియా కూడా సపోర్ట్ ఉంది. ఇక వ్యవస్థల్లో కూడా తన మనుషుల్ని లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకొని తన మనుషుల్ని సెట్ చేసుకుంటూ వచ్చాడు, అది ఉంది. అట్లాగే ఆయనకి డబ్బులు పెట్టగలిగిన ఇండస్ట్రియలిస్టులు, ముఖ్యంగా కమ్మ క్యాపిటలిస్టులు బలంగా ఉన్నారు. సో ఇటు మీడియా, తర్వాత కమ్మ క్యాపిటలిస్టులు, లేకపోతే కమ్మ సామాజిక వర్గం, తర్వాత వివిధ వ్యవస్థల్లో తన మనుషులు, వీటన్నిటితో పాటు పార్టీ ఆర్గనైజేషన్ కూడా చంద్రబాబు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఎప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ ఎప్పుడు ఉన్నాయా లేదో మనకు తెలుస్తుంది అంటే ఓడిపోయినప్పుడు తెలుస్తుంది. ఓడిపోయి ఇప్పుడు జగన్ ఓడిపోయాడు, జగన్ సపోర్ట్ సిస్టమ్స్ ఎంత స్ట్రాంగ్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు ఓడిపోయినప్పుడు మనకు తెలిసింది, ఎందుకంటే చంద్రబాబు తాను ప్రతిపక్షంలో ఉంటూ కూడా జగన్ని ముప్పు తిప్పలు పెట్టగలిగాడు 2-3 ఏళ్ళు కోర్టుల ద్వారా. అంటే ఆయనకి లీగల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద, లీగల్ సిస్టమ్ మీద, వ్యవస్థల మీద పట్టు అలాంటిది. సో అది జగన్ చేయగలుగుతాడా లేదా అనేది చూడాలి. అయితే ఉండవల్లి అరుణకుమార్ లాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఇదే ప్రశ్న అడిగితే. అదేంటంటే తమిళనాడులో 1989లో ఎంజీఆర్ చనిపోయిన తర్వాత డిఎంకేకి 169 ఉంటే జయలలితకి 30 వచ్చాయి,
అదే మళ్ళీ 91లో రివర్సులు జయలలితకి 225 వస్తే డిఎంకేకి 7కి పడిపోయింది. అంటే 169 నుంచి 7కి పడిపోయింది డిఎంకే. మళ్ళీ 96లో డిఎంకేకి 221 వస్తే జయలలితకి 4 వచ్చాయి. అంత ఘోరంగా పడిపోయింది. మళ్ళీ అదే జయలలిత 2011లో 203 సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని చేయగలిగింది. అలాగా ఇప్పుడు జగన్కి 11 వచ్చాయి కాబట్టి అతన్ని కంప్లీట్గా పొలిటికల్గా చంపేయచ్చు అని ఎవరైనా అనుకుంటే అది అసాధ్యం, చంపలేరు. బట్ అవతల జగన్ కూడా దాన్ని ఈ క్రైసిస్లో నుంచి అతను ఎలా నిలదొక్కుంటాడనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు తమిళనాడుదే అన్ని చోట్ల జరుగుతుందని లేదు, అదొక ఎగ్జాంపుల్ అంతే. సో ఇక్కడ ఖచ్చితంగా రేపొద్దున చంద్రబాబుది సక్సెస్ కూడా అవ్వచ్చు. జగన్ని పొలిటికల్గా చంపేయని కూడా చంపేయచ్చు జగన్. అయితే చంపేసినంత మాత్రాన ప్రతిపక్షం లేకుండానే తామే పరిపాలిస్తారంటే కుదురుతుందా? అప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు వర్సెస్ ప్రజలుగా మారిపోతుంది నెరేటివ్. ఇప్పుడు బీజేపీది అదే జరిగింది. బీజేపీ వర్సెస్ రాహుల్ అనేది, మోడీ వర్సెస్ రాహుల్ అనే నెరేటివ్ని బీజేపీ బలంగా తీసుకొచ్చింది. కానీ రాహుల్ దానికి నిలబడలేకపోయాడు. అందుకని కూటమి ఏం చేసిందంటే బీజేపీ వర్సెస్ ప్రజలు అన్న నెరేటివ్ని బలంగా తీసుకెళ్ళింది. కాన్స్టిట్యూషన్ మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు, డెమోక్రసీ ఉండదు, మీకు నిత్యావసర ధరలు ఇవన్నీ ఉండవు, స్వేచ్ఛ ఉండదు, ఈ అంశాలన్నింటినీ కూటమి బలంగా తీసుకెళ్లడం వల్ల బీజేపీకి దెబ్బ కొట్టగలిగారు. అలాగే రేపొద్దున చంద్రబాబు కూడా అసలు జగన్ని కంప్లీట్గా చంపేసి నేను ఒకటే పరిపాలించదలుచుకున్నాను అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఓకే, ఎప్పుడైనా మనం ప్రతిపక్షాన్ని బతికించి పనిచేయాలి. కానీ ఎవరు ఇప్పుడు అటువంటి వినే పరిస్థితిలో కూడా లేరు. మనం అలా చెప్పినా కూడా నువ్వు వైసీపీ పేటీఎం డాగ్ అని కింద కామెంట్లు వస్తాయి. కాబట్టి ఏం జరుగుతుందనే చూస్తా ఉండడమే మనం చేయాల్సిన పని.